హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకోసం ఒక కేంద్ర ప్రభుత్వ బ్లాక్ నోటిఫికేషన్ని వెతికి మరీ పట్టుకొచ్చానండి. ఇంతవరకు ఏ ఛానల్లో రాలేదు, మన ఛానల్లోనే ఫస్ట్ అన్నమాట. టైం చూసుకోండి కావాలంటే. సో ఈ వీడియో ఏ టైంకి వస్తుందని చెప్పేసి, మనకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అంటారు కదా, ఇక్కడి నుంచి ఫోటో అసిస్టెంట్ అని చెప్పేసి మనకు ఈ అవకాశాలను అయితే ఇస్తున్నారండి. అంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఈ ఉద్యోగాలు అర్హులు అనమాట. చిన్న ఉద్యోగమే కానీ మంచి జీతం అండి. 40,000 వరకు శాలరీ తీసుకోవచ్చు. పర్మనెంట్ ఉద్యోగాలు, ఎట్టి పరిస్థితుల్లో ఎవరు మిస్ చేయొద్దు. ఈ వీడియోలో మీకు క్లియర్గా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఈ వీడియో చూసిన వెంటనే తప్పకుండా అప్లికేషన్ పెట్టేయండి. మళ్ళీ చూద్దాం అవతల కదా. ఇంకా మనం అస్సలు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకిది అఫీషియల్ నోటిఫికేషన్, నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ. ఓకేనా, అంటే మ్యూజియం అండి. మ్యూజియం మరియు లైబ్రరీలో ఫోటో అసిస్టెంట్ ఉద్యోగాల కోసం వీళ్ళు నోటిఫికేషన్ విడుదల చేశారనమాట. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అయితే ఉంటుందండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఫోటో అసిస్టెంట్. ఓకేనా, ఒకే ఒక్క పోస్ట్ ఉంది, ఓపెన్ కేటగిరీకి ఇచ్చారండి. ఇంతవరకు ఎవరికి తెలియదన్నమాట ఈ నోటిఫికేషన్. మీరు ఇంతవరకు ఏ ఛానల్లో ఈ వీడియోని చూసిండరు, ఈ నోటిఫికేషన్ని చూసిండరు. మీరు ఓపెన్ కేటగిరీ ఇచ్చారు, బ్లాక్ నోటిఫికేషన్ అండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేయండి, ఫీజు లేదు, ఏం లేదన్నమాట. సో జాబ్ వచ్చిందనుకో, నిజంగా మంచి శాలరీ అండి. పే స్కేల్ చూసినట్లయితే లెవెల్ 4 ప్రకారంగా అంటే 25,500 రూపాయలు బేసిక్ పే ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకొని 40,000 వరకు మనము చేరగానే శాలరీ తీసుకోవచ్చు అన్నమాట. అది కూడా అర్హత ఏంటి తెలుసా, 10th క్లాస్ మాత్రమే అనమాట. సో మీకు ముందు ముందు అన్నీ కూడా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఇక్కడ మంచి కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి, మనకు ఫుల్ డీటెయిల్స్ ఇచ్చారనమాట. ఫోటో అసిస్టెంట్ అని చెప్పేసి స్కేల్ ఆఫ్ పే 25,500 రూపాయలు. ఏజ్ లిమిట్ చూసినట్లయితే బిలో 28 ఇయర్స్, అంటే 28 లోపల ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని అర్థం అనమాట. సో ఎడ్యుకేషనల్ అండ్ అదర్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్స్. ఓకేనా, సో అంటే మనకు ఎటువంటి క్వాలిఫికేషన్ రావాలంటే 10th క్లాస్ మెట్రిక్లేట్ అంటే కేవలం 10th క్లాస్ అండి, లేదా దానికి సమానమైన అర్హత విత్ సైన్స్ సబ్జెక్ట్స్లలో ఉండాలి. అర్థమైందా? అంటే మీరు అన్నీ వదిలేయండి, 10th క్లాస్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. ఇక అట్లీస్ట్ 1 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ మైక్రో ఫిల్మింగ్ అండ్ లేదా ఫోటోగ్రఫీ. ఫోటోగ్రఫీలో కనీసం అంటే 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలి అంటున్నారండి. సో చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఎవరికో ఫోటో ఆ యొక్క ఫోటోగ్రఫీలో ఎక్స్పీరియన్స్ ఉండేది, ఒకవేళ మీకు కానీ ఫోటోగ్రఫీలో ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం బా లడ్డెత్తుకున్నట్టే అనమాట ఈ జాబ్. సో గ్యారంటీ మంచి అవకాశం అండి ఇది. సో మీరు ఇక్కడ మిగతా రూల్స్ అన్ని ఇచ్చారు. ఇక్కడ మనకు 1 రూపాయి కూడా ఫీజు ఎక్కడ వీళ్ళు వసూలు చేయట్లేదండి. ఆఫ్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకైతే పంపించవలసి ఉంటుందన్నమాట. అర్థమైందా? సో మనము ఆఫ్లైన్ విధానంలో 11 లోపల మనం ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవాలి. అయితే ఇంకొక అవకాశం ఇచ్చారు వీళ్ళు, ఆఫ్లైన్ లేదా ఆన్లైన్, వీటి రెండిట్లో మీరు ఎలాగైనా పంపించేయచ్చండి. అంటే మీకు ఏది మంచిది అనిపిస్తే, ఆన్లైన్ బాగుంటుందా ఆఫ్లైన్ బాగుంటుందా, ఏది మీకు బాగుంటుందనిపిస్తే మీరు ఆ విధంగా అయితే పంపించచ్చు. నా సలహా ఏంటి అంటే ఆన్లైన్లో పంపించేయండి, ఫీజు లేదు కదా, చాలా మంచి అవకాశం ఇది. నెహ్రూ మెమోరియల్ .nic.in అఫీషియల్ వెబ్సైట్ అనమాట. రెండిటికి అంటే రెండు విధాల పంపించే వాళ్ళకు మనకు 11 చివరి తారీఖు. సో మనకు ఇంటర్వ్యూ లేదా టెస్ట్ అంటే స్కిల్ టెస్ట్ పెట్టి ఈ ఉద్యోగాలకైతే ఎంపిక చేసుకుంటారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్ ఇచ్చారనమాట. ఎవరైతే ఆఫ్లైన్ విధానంలో పంపించాలనుకుంటారో, సో ఈ ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని, సో మీ సర్టిఫికేట్స్ అన్ని కూడా జతపరిచి దీనికి మనము 11 లోపల అయితే సెండ్ చేయవలసి ఉంటుంది. సో మనము పంపించవలసిన అడ్రస్ ఏంటి అంటే చూడండి, మనకి ఇక్కడ టాప్లో ఇక్కడ ఇచ్చారు మనకు అడ్రస్, ఒకసారి మీరు గమనించండి టాప్లోకి వెళ్ళిపోతే. సో మనకి ఇంగ్లీష్లో ఉంది ఇక్కడ, ఏమని ఇచ్చారంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, టీన్ మూర్తి హౌస్, న్యూఢిల్లీ 110011. సో ఇది పిన్ కోడ్తో సహా అడ్రస్ అనమాట. సో కాబట్టి ఈ యొక్క ఉద్యోగాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు మిస్ చేయొద్దు ఫ్రెండ్స్. ఇది మీకు చాలా మంచి అవకాశం సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ పొందాలి అంటే. సో కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మాకు మోటివేషన్ ఇవ్వడానికి మీరు ఖచ్చితంగా లైక్స్ చేసి సపోర్ట్ చేయాలన్నమాట. మీరు లైక్స్ చేస్తే నాకు ఇంకా ఎంతో ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. అలాగే వీడియోని షేర్ చేయండి, చాలామందికి రీచ్ అవుతుంది, వాళ్ళు కూడా అప్లై చేసుకోగలుగుతారు. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, మరొక మంచి జాబ్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఉంటాను, హ్యావ్ ఎ నైస్ డే.